ఖమ్మం జిల్లా పాలేరులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం పర్యటిస్తూ ఉన్నారు. వరదలు వర్షాలపై సీఎం రేవంత్ అక్కడ ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఆయన వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులెట్టి కూడా ఉన్నారు. దృశ్యాలు మనం చూస్తున్నాం. అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులు అంతా కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ వాగు కారణంగా ఆ రోడ్డు తెగిపోయిన ప్రాంతానికి సీఎం అక్కడికి చేరుకున్నారు. అసలు ఇప్పటి వరకు ఎంత నష్టం వాటిల్లింది, అలాగే బాధితులకు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారనే విషయాలపై అధికారులతో మాట్లాడి తెలుసుకుంటూ ఉన్నారు. అలాగే వర్షాలకు సంబంధించి పంట నష్టాన్ని కూడా అంచనా వేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశించారు. అలాగే మృతులకు ఎక్స్గ్రేషియాను కూడా పెంచిన విషయం మనకు తెలిసిందే. 4 లక్షల నుంచి 5 లక్షలకి పెంచారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వరద మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా పెంపుతో పాటుగా అలాగే బాధితులకి తక్షణ సహాయాన్ని కూడా అందించాలంటూ అధికారులకు ఆదేశించారు. తక్షణ సహాయం కోసం ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టర్లకి 5 కోట్లని ఇమ్మీడియట్ గా విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే రాష్ట్రానికి సాయం చేయాలని కోరుతూ కేంద్రానికి కూడా లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం వరద బాధిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే ఆయన ఖమ్మం జిల్లా చేరుకున్నారు. నాయకన్గూడెం పాలేరు నుంచి మనం ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తూ ఉన్నాం. అక్కడ అధికారులు ఆ జిల్లాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇప్పటి వరకు ఎంత నష్టం వాటిల్లింది అనే వివరాలు సీఎంకి తెలియజేస్తూ ఉన్నారు. భారీ వర్షాలు, వరదలతో తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున వరదలు కనిపిస్తున్న నేపథ్యంలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా అలర్ట్ గా ఉన్నారు. ఇటు వర్షాలు, వరదలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకి ఎక్స్గ్రేషియాన్ని 4 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతున్నట్లుగా సీఎం ప్రకటించారు. అలాగే తక్షణ సాయం కోసం ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టర్లకి 5 కోట్ల రూపాయలు విడుదల చేశారు. బాధితులకు అలాగే వరదల్లో ఇబ్బందులు పడుతున్న ప్రజలకి తినడానికి, ఉండడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తక్షణమే వాళ్ళకి అన్ని రకాలుగా సహాయం అందించాలంటూ అధికారులకు ఆదేశించారు. రాష్ట్రానికి సాయం చేయాలని కోరుతూ కేంద్రానికి కూడా సీఎం లేఖ రాశారు. వరద ప్రాంతాల్లో ప్రధాని మోదీ కూడా పర్యటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా పాలేరు నాయకన్గూడెం దగ్గర ముఖ్యమంత్రి అక్కడ తెగిపోయిన రోడ్లని ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. ఆయన వెంట మంత్రులు, సీఎస్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత వరద బాధిత ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటించబోతున్నారు. స్థానికులతో మాట్లాడి వాళ్ళ సాధక బాధకాలు కూడా ఆయన అడిగి తెలుసుకుంటారు అని తెలుస్తోంది. ఇక రేపు వరంగల్, మహబూబాబాద్ లో కూడా ఆయన పర్యటించబోతున్నారు. వరంగల్ లో కూడా చాలా విపత్కర పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే మహబూబాబాద్ జిల్లాలో కూడా అత్యధిక వర్షపాతం, టాప్10 అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాల్లో 8 ప్రాంతాలు మహబూబాబాద్ జిల్లాలోనే ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఏ స్థాయిలో విధ్వంసం సృష్టించిందో వర్షం. సో రేపు ఆయన 2 జిల్లాల్లో పర్యటించబోతున్నారు. ఈ రోజు ప్రస్తుతం ఆయన కొద్దిసేపు క్రితమే ఖమ్మం జిల్లా చేరుకున్నారు. అక్కడ పాలేరు దగ్గర నాయకన్గూడెం దగ్గర చేరుకుని అక్కడ తెగిపోయిన రోడ్లను, అలాగే తెగిపోయిన కట్టను ఆయన పరిశీలించారు. ఇక్కడి నుంచి నేరుగా ఆయన ఖమ్మంలోకి వెళ్లబోతున్నారు. అక్కడ మునిగిపోయిన ప్రాంతాలన్నీ కూడా ఆయన మంత్రులు, అధికారులతో కలిసి పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పంట నష్టాన్ని ఎప్పటికప్పుడే అంచనా వేయాలని అధికారులకు సూచించారు. ఫోటో మంచి ఫోటో దిగాలి అనుకున్నాం కానీ మరి లేరు. నంబర్ బాగుందండి.
ఖమ్మం జిల్లాకు చేరుకున్నారు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం పాలేరులో ఆయన వరద ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో అక్కడికి పార్టీ కార్యకర్తలు అలాగే స్థానికులు కూడా అక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరినీ కూడా కలిసి ఎలా ఉంది పరిస్థితి ఏంటనే వివరాలు కూడా ఆయన అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. సీఎం వెంట మంత్రులతో పాటుగా సీఎస్ కూడా ఉన్నారు. వర్షాలకు అత్యంత ప్రభావితమైన ప్రాంతాలను ముఖ్యమంత్రి ఈ రోజు రేపు కూడా పరిశీలించబోతున్నారు. ఈ రోజు పాలేరులో ఆయన వరద పరిస్థితులు ఎలా ఉన్నాయో నేరుగా వెళ్లి ఆయన క్షేత్రస్థాయిలో మంత్రులు సీఎస్ ని వెంట పెట్టుకుని నేరుగా ఆయా ప్రాంతాలకు వెళ్లి ఆయన సందర్శిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అక్కడే అధికారులతో మాట్లాడి అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇంకా ఎన్ని రోజుల వరకు ఈ పరిస్థితులు కొనసాగుతాయి, ఈలోపు అక్కడున్న ప్రజలకి ఎలాంటి సహాయం అందించవచ్చు, అలాగే వాళ్ళు ఇబ్బందులు పడకుండా పునరావాస కేంద్రాలకి ఎంతమందిని తరలించారు, వాళ్ళందరికీ సమయానికి భోజనం మంచినీళ్లు అందుతున్నాయా లేదా, ఇలాంటి బేసిక్ విషయాల నుంచి అన్ని కూడా ఆయన అడిగి తెలుసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. నాయకన్గూడెంలో వరద పరిస్థితిని అక్కడ మంత్రులు అధికారులతో కలిసి ఆయన అంచనా వేస్తూ ఉన్నారు. ఇక రేపు మహబూబాబాద్, వరంగల్లో ఆయన పర్యటించబోతున్నారు. అటు మహబూబాబాద్ జిల్లాలో కూడా చాలా ఘోరమైన పరిస్థితి కనిపిస్తోంది. క్లౌడ్ బస్ జరిగినట్లుగా మహబూబాబాద్ లో అత్యధిక వర్షపాతం నమోదైంది. 18 క్రితం ఢిల్లీలో నమోదైన అత్యధిక వర్షపాతాన్ని బ్రేక్ చేసింది మహబూబాబాద్. ఇక తెలంగాణలో టాప్ 10 ప్లేసెస్ లో కురిసిన భారీ వర్షంలో 8 ప్రాంతాలు మహబూబాబాద్ లోనే ఉన్నాయి. సో మహబూబాబాద్ కూడా చాలా ఎఫెక్ట్ అయింది ఈ వర్షాలు వరదల కారణంగా. రేపు వరంగల్, మహబూబాబాద్ లో సీఎం పర్యటిస్తారు. ప్రస్తుతం నాయకన్గూడెంలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ నిలవాలి.